నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మేము కూడా ఎంతో బాగున్నాం. కార్తీక్ అనుకుంటున్నాను. కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకి వివరిస్తుందండి. దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక పురాణము 14వ రోజు చేయవలసిన పారాయణము. వృషోత్సర్గము ఆబోతును వదులుట. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను, ఆలకించు అని ఈ విధంగా చెప్పసాగాడు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన ఉరులు చేయనివాడు రౌరవాది నరకములు అనుభవించటే కాక వాని బంధువులను కూడా నరకములో పడినట్లు చేయను. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం చేసి సాయంకాల సమయమున శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మర్నాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టివారు ఇహపరములయందు అన్ని సుఖములను అనుభవించి చివరికి కైలాస ప్రాప్తి కలుగును. కార్తీక మాసంలో చెయ్యరాని పనులు. ఈ మాసమునందు పరాన్న భక్షణం చేయకూడదు, ఇతరులు ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుళ్ళుపై తినరాదు, నువ్వుల దానం తీసుకునరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు మరియు సూర్య చంద్రపు గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపకూడదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలను, ఒక పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసంలో నూనె రాసుకుని స్నానం చేయకూడదు, పురాణములను శాస్త్రములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేయకూడదు, చేసినా అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక మాసం వ్రతం విడవకుండా చేయవలన నిబంధన ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చు. ఈ విధంగా చేయవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలు పుణ్యనదుల పేర్లను మనసులో స్మరిస్తూ స్నానం చేయవను. ఏ నది తనములతో కాలం గడపవాను. సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమం ముగించి పూజా మందిరంలో ఉన్న శివుని శాస్త్రోక్తంగా ఈ కింది నామాలతో పూజించవలను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం నమశివాయ ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ ఆవాహనం సమర్పయామి, ఓం కైలాశవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి, ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః ఆగ్యం సమర్పయామి, ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి, ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి, ఓం కపాలధారణయ నమః గంధం సమర్పయామి, ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి, ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమః దీపం సమర్ప. వాజపేయి యాగములు చేసిన ఫలితము కలుగును. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందును. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్యం దీపారాధన, తులసికోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయులు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించేవారు ఆచరించిన వారు అనేక విధములైన 100 జన్మలు ఎత్తి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మందులు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వజన్మం కలుగును. వ్రతము చేసినను పురాణం చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి లభించును. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశ అధ్యాయము 14వ రోజు పారాయణము పూర్తి అయినది. ఈ వీడియోనే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా
మీకు వీడియో ఎండింగ్లోను మరియు ప్లేలిస్ట్ రూపంలో కూడా కార్తీక పురాణం ప్లేలిస్ట్ రూపంలో కూడా పెట్టానండి. లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా మిగిలిన అధ్యాయాలు కూడా చదవండి. కార్తీక పురాణం సంపూర్తిగా నేను అన్ని వీడియోలు ప్రతిరోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇవే కాకుండా ఏకాదశి ద్వాదశి తిథులు ఏ రోజులో వచ్చాయి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని తోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.